నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఇంతకుముందు నా లైఫ్లో జరిగినదే. ఇది నాకు మాత్రమే కాదు, ఇది ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి అనుభూతి కలగడం పక్క. అదే దేజావు. ఈ పేరు వింతగా ఉంది అని అనుకోకండి, ఈ కాన్సెప్ట్ కూడా అంతే వింతగా ఉంటుంది. మన డైలీ లైఫ్లో మన చుట్టూ జరిగే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్, ఇంతకుముందు మీరు చూసినట్టుగా కానీ ఒక సంఘటన ప్రత్యక్షంగా అనుభూతి చెందినట్టు ఉండడమే దేజావు అంటారు. దీని గురించి మీ పేరెంట్స్ దగ్గరో లేదా ఫ్రెండ్స్ దగ్గరో అడిగిన వారు కూడా ఉంటారు, కానీ మీకు ఆన్సర్ మాత్రం దొరికి ఉండదు. దానికి తోడు వారికి కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని చెప్పడం సహజం. దాని ఆన్సర్స్ కోసం వెతుకుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసాయి. దీని మీద టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ థియరీ మీద ఆర్టికల్స్ రాశారు. అది ఏంటంటే టైమ్లెస్ స్టోరీ ఆఫ్ శ్రీరామ. ఈ ఆర్టికల్ ప్రకారం రామాయణంలో కూడా ప్యారలల్ యూనివర్స్ గురించి క్లియర్గా ఉంది. ఈ విశ్వంలో భూమి లాంటి గ్రహాలు చాలా ఉన్నాయని నా ఉద్దేశం. 1954 టోక్యోలోని హెనిడా ఎయిర్పోర్ట్లో స్ట్రేంజ్ పర్సన్ని రెగ్యులర్ కస్టమ్ చెక్కింగ్ చేస్తుండగా ఆ వ్యక్తి దగ్గర ఉన్న పాస్పోర్ట్ టౌరడ్ అనే దేశానికి చెంది ఉన్న గవర్నమెంట్ స్టాంప్స్ బట్టి గుర్తించారు. కానీ అలాంటి పేరుతో ఏ కంట్రీ కూడా లేదు. తనకు సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో కూడా ఆ దేశం పేరు ఉండడం ఆశ్చర్యం. రీసెంట్గా అతను టౌరడ్ అనే దేశం నుంచి జపాన్కు ట్రావెల్ అయినట్టు అతని డాక్యుమెంట్స్లో కనబడింది. దీనికి జపాన్ అధికారులకు ఏమీ అర్థం కాలేదు. అందుకని అతని పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని చర్చలు చేస్తున్నారు. అతన్ని ఒక రూమ్లో పెట్టి చుట్టూ కాపలా కాశారు. కొన్ని క్షణాల తర్వాత ఆ రూమ్ యొక్క తలుపులు తెరిస్తే అతడు మాయమైపోయాడు. విచిత్రం ఏంటంటే అతడి పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ కూడా మాయమైపోయాయి. ఈ మ్యాటర్లో మనకు అర్థమైంది ఏంటంటే మన భూమి లాంటివి ఇంకా చాలా ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇలాంటివి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.